निर्मल जिला मस्कापूर भूमि पर रियल्टर कन्नेसी इब्बंदी पेडुतुन्नारनि आत्महत्या यत्नं चेशाडु ओ रैतु ई विषयंलो पोलीसुलु अत्युत्साहं प्रदर्शिंचारनि रोडेक्कारु ग्रामस्थुलु पोलीसुल जीपुनु अड्डुकोनि निरसन व्यक्तं चेशारु ఇనవేని నర్సయ్యకు మస్కాపూర్లో ఉన్న 21 గుంటలపై రియల్టర్లు కన్నేసి ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రియల్టర్లకు మద్దతుగా నిలిచి రైతు కుటుంబీకులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన నర్సయ్య ఆత్మహత్య యత్నం చేశాడని బంధువులు చెబుతున్నారు. భూమి పట్ట భూమి నానా చేసి 2 ఎకరాలు అమ్మడం జరిగింది. దాంట్లో దొంగ డాక్యుమెంట్లు గుర్తించి నానా అమ్మినట్టు ఆయన ఉన్నట్టు ఒక డాక్యుమెంట్ గుర్తించిన వాళ్ళ గవాయిలు కూడా ఎవరు లేరు. దాంట్లో గుర్తించి మా నాన్నను బ్లాక్మెయిల్ చేసి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాడు. మేము వచ్చేసి మేము అప్పుడు ఫారంలో ఉన్నాం. మాకు తెలకుండా ఇది ఒక డ్రామా చేసిండు. ఒక 10-12 మందికి ఇక్కడ మీ ప్లాట్ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి బ్రోకర్లకు అమ్మడం జరిగింది. వాళ్ళు వేరేళ్ళకు విక్రయించారు. అమాయకులకు విక్రయించి వాళ్ళను మా మీదకి ఉసగొల్పడం జరిగింది. వచ్చేసి జమాలండి అనేటి రియల్ ఎస్టేట్ వ్యక్తి చేసిండు. ఆ జమాలకు సహకరిస్తున్న బాశెట్టి నర్సయ్య అండ్ ఇంకా పడాల మల్లేష్ ఇంకా మన కందాల నాగరాజు వీళ్ళు వచ్చేసి వాళ్ళకు సపోర్టింగ్గా ఉండి ఎస్ఐకి డబ్బులు ఇచ్చి ఎస్ఐ దగ్గర ఉండి మరి మామలను పొద్దుగాల 6 గంటలకు మబ్బుల 6 గంటలకు రప్పించి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా ఫ్యామిలీకి అక్కడ మా పంట పొలంలోకి పోయి మొత్తం ట్రాక్టర్ తోటి లెవెలింగ్ చేయించడం జరిగింది. అక్కడ మొత్తం పంట వచ్చేసి పంట ఒక 2-3 లక్షల నష్టపరిహారం చేసిండు. ఎస్ఐ శంకర్ వచ్చేసి మొత్తం దగ్గర ఉండి మరి చేపించిండు. ఎస్ఐ మాకు ఇట్లా దౌర్జన్యం జరిగింది అది అని చెప్పేసి అని మేము కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇట్లా చించిపారేయడం జరిగింది. మీరు ఎందుకు నా కంప్లైంట్ ఇచ్చేది? వాళ్ళు ఆల్రెడీ ప్లాట్లు తీసుకున్నారు అని చెప్పేసి మా మీనే రాష్ట్రగా మాట్లాడడం అండ్ మీ మీనే అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి నేను బొక్కల దోస్తాం అని చెప్పేసి అని దౌర్జన్యంగా మమ్మలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. విజిత స్కూల్ దగ్గర అది గత 13 సంవత్సరాల నుండి గొడవ జరుగుతుంది. దానికి సంబంధించింది నర్సయ్య రైతు అమ్మేసిండు జమలని క్యాండిడేట్కి. ఆయన కొన్ని ప్లాట్లు వేసిండు. 13 సంవత్సరాల క్రితం ఆర్టీసీలో పనిచేసినటువంటి 14 మంది ఎంప్లాయీస్ ఇంకా కొంతమంది కొనుక్కున్నారు. వాళ్ళు పిల్లల చదువుల కోసం కొనుక్కొని చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక 2-3 రోజుల నుండి చదువు చేసుకొని మేము పొజిషన్ అంటే చదువు చేసుకుంటేటప్పుడు ఈయన నర్సయ్య అడ్డుపడి ఇలా కొడుకులు ఇంత గొడవ చేసిండు. అటు విషయంలో మాకు ఇన్ఫర్మేషన్ లాగా వెళ్ళి 2 పార్టీలను సంజాయించి పంపించేసినాం. అయినప్పటికీ నర్సయ్య వీళ్ళ కొడుకులు వినలేదు. ఏదైనా ఉంటే కింద మీరు కోర్టు అప్రోచ్ కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోండి. దాని ప్రకారం మీకు లీగల్గా ఏది చెందుతుందో అది వస్తుందని చెప్పి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ గొడవ పడితే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో ఇది నేను జరిగినటువంటి సంఘటన.